ఈరోజు క్రైస్తవ్యంలో కూడా ఇలాంటి ఒక జబ్బు ఉంది. ఆ జబ్బు ఏంటి చెప్పనా? చాలాసార్లు చెప్పాను, మీకోసం మళ్ళీసారి చెప్తాను. పరలోకానికి పోయేవాళ్ళు ఎంతమంది ఉన్నారో టక్కుని చేయొద్దండి. ఇక్కడ నిలబడరు తమ్ముడు, లేచి నిలబడు. చేయెత్తున్నాడు, లేచి నిలబడు. పర్లేదు, నువ్వు కాదు, నువ్వు చేయెత్తావా? ఎత్తలేదుగా ఆ బ్లూ షర్ట్ లే. అది ఇంకెవరు చేయెత్తారు? ఇంకెవరు? నువ్వు, మీరా? గ్రీన్ శారీ లేవండి, పైకి లేవండి, మీ పని చెప్తాను, పైకిలా. సరే, ఇద్దరు లేచారు కదా, మీ ఇద్దరు బాప్తిజం పొందిన వాళ్ళేనా? మంచి సంతోషం. ఇప్పుడు ఇంకా బాప్తిజం పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి. ఇక్కడ మీరు లేచి నిలబడండి, మిగిలిన వాళ్ళు కూర్చోండి. మీ ఇద్దరు కూర్చోండి అయ్యా. ఇప్పుడు చేతులు ఎత్తిన వాళ్ళందరూ లేచి నిలబడండి. నిలబడండి, తప్పలేదు తప్పలేదు, నిలబడండి, ఏం పర్లేదు, నిలబడండి. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు బాప్తిజమాలు ఎందుకు పొందారు? మీరు బాప్తిజమాలు ఎందుకు పొందారు? ఆ కెమెరా తిప్పిపోయారు, రేపు పొద్దున్న వీడియో రిలీజ్ అయ్యాక చూసుకుంటారు వీళ్ళు. మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు బాప్తిజమాలు ఎందుకు పొందారు? పరలోకం పోవాలనేనా? మరి పోతారా పోరా అంటే టిక్కెట్ కొనుక్కున్న వాళ్ళు ఎంతమంది అంటే మేము అన్నాడు, బస్సు ఎక్కేవాడు ఎంతమంది అయితే ఒక్కడ లేవట్లేదు అంటే దాని అర్థం ఏంటి? బస్సు ఎక్కే ఉద్దేశం లేక టిక్కెట్ కొనుక్కున్నావా? ఎక్కడానికి టిక్కెట్ కొన్న కాళ్ళు ఏమైనా నరికేసుకున్నావా? అసలు నువ్వు టిక్కెట్ ఎందుకు కొనుక్కున్నావు నాకు అర్థం కాదు. బస్సు ఎక్కుదామనా ఎక్కకూడదనా? ఎక్కుదామని కొనుక్కున్నావు, ఎక్కకూడదని కొనుక్కున్నావా? ఎక్కుదామనే కదా కొనుక్కున్నావు. మరి బస్సు ఎక్కేవాళ్ళు ఎంతమంది అని కండక్టర్ అడిగినప్పుడు నువ్వేం చేయాలి? నిన్నే అడుగుతున్నాను, బస్సు ఎక్కేవాళ్ళు ఎంతమంది అని కండక్టర్ అడిగినప్పుడు నువ్వేం చేయాలి? నేను అని చెయ్యి ఎత్తాలా వద్దా? ఎత్తాలా వద్దా? ఎత్తాలి. మరి నువ్వేం చేసావు? టిక్కెట్ కొనుక్కున్నాను కానీ నేను ఎక్కను. టిక్కెట్ కొనుక్కున్నాను కానీ నేను ఏం చేయను? ఎక్కను. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? చెప్పు, ఏం చేద్దాం? బస్సు ఎక్కకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు చెప్పు. ఒకటే ఒకటి ఆప్షన్, అయితే పరలోకం, లేకపోతే మరి అయితే నువ్వు ఎక్కడ పోదానికి ఒప్పుకున్నావు? చూసారా ఎంత మాయలో పడిపోయి బ్రతుకుతున్నాం? చూసారా మనం కూర్చోండి సార్, ఇంకెందుకు లేచి నిలబడ్డాం? ఎంత మాయలో బతుకుతున్నాం ఒకసారి ఆలోచించండి మనం. అంటే నేను ఎళతానో ఎళతాను ఏంటి నేను అనే భావజాలం వచ్చేసింది నీకు. సాతాన్ అది పుట్టించేశాడు. ఏంది నువ్వా పరలోకం పోయేది, నేను రాణిస్తాడు అనుకున్నావా? చీని మొహం తగలే, ఎప్పుడైనా మొహం అద్దంలో చూసుకున్నావు నువ్వు? అది పరలోకం పోయే మొహమేనా అది? ఏదో యేసుప్రభు మాట వరుసగా అన్నాడు కానీ మనల్ని తీసుకెళ్తాడు ఏంటి? ఎవరిని తీసుకెళ్తాడు? ఎవరో గొప్ప గొప్ప వాళ్ళని తీసుకెళ్తాడు, మనల్ని తీసుకెళ్తాడు అనే దౌర్భాగ్యపు భావజాలం మనలోకి వచ్చేసింది. అలా వచ్చినడెవడు దేవుని కోసం బతకడు, ఇంకా అలా వచ్చినడెవడు దేవుళ్ళు నిలబడ్డు. సాతాను ఎందుకు ఈ భావజాలాన్ని మీలో కలిగింపజేస్తాడు అని అంటే, మిమ్మల్ని దేవుని కొరకు బ్రతకకుండా మీరే చేసుకునేలా చేయడానికి. ఇదొక టెక్నిక్. ఇది చాలా లోతైన జ్ఞానం ఉండాలి. బైబిల్ అర్థం చేసుకోవడం అంటే అంత ఈజీ కాదు, చాలా టఫెస్ట్ థింగ్ ఇది. అందుకే మీ హృదయాలను ఎరిగి బోధిస్తున్నాను నేను, మీ మనసు ఎరిగి బోధిస్తున్నాను నేను. ఏదో మిమ్మల్ని మోటివేట్ చేసేసి, మిమ్మల్ని రేకెత్తించేసి, మీకు దేవుడు అలా చేసేస్తాడు ఇలా చేసేస్తాడు వెళ్ళిపోండి ఇంటికంటే ఆనందంగా పోతారు మీరు, కానీ అది నాకు ఇష్టం లేదు. మీ జీవితం ఏంటో మీ కళ్ళకు కట్టినట్టు మీకు చూపించాలి నేను. అది నా బాధ్యత, దేవుడు నాకు అప్పగించిన బాధ్యత అది. ఆ బాధ్యత ప్రకారం ఈరోజు మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, మీరు బాప్తిస్మ పొందిన తర్వాత ఎందుకు వెళ్ళరు పరలోకానికి? మీరు ఏమ్మా ఎందుకు వెళ్ళరు అంటున్నాను? మీరు బాప్తిజం పొందిన తర్వాత ఎందుకు వెళ్ళరు? మీరు అసలు పొందింది ఎందుకు? ఇప్పుడు నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము అన్నాడా లేదా? అన్నాడా లేదా? మరి అప్పుడు నువ్వు చెయ్యెత్తాలా వద్దా? ఇప్పుడు పోని బాప్తిజం పొందిన తర్వాత నేను డబ్బు కట్టమన్నాడా? బాప్తిజం పొందిన తర్వాత ఇదిగో కోటి రూపాయలు పట్టుకొస్తే కానీ నీకు పరలోకం ఏమన్నా ఏమన్నా అన్నాడా? లక్ష రూపాయలు పట్టుకొస్తే కానీ పరలోకం ఏమన్నా అన్నాడా? ఉచితముగా పొంది తిరిగి అన్నాడా లేదా? రక్షణ ఉచితమా కాదా? ఉచితమే. ఉచితంగా మనం రక్షింపబడ్డాం, బ్యాప్టిజం పొందేశాం. అంటే బ్యాప్టిజం పొందేశామంటే మనం అందరం కూడా టికెట్ కొనుక్కున్నాం, రేపు పొద్దున బస్సు ఎక్కుతామనే విశ్వాసం, నిరీక్షణ. అసలు నేను పరలోకంలో ఉన్నానన్నంత విశ్వాసం ఉండాలి మనకి. దాన్ని ఎక్కడుండగానే అనుభవిస్తూ ఉండాలి. నేను పరలోకపు పౌరుణ్ణి, ఐఎమ్ ఏ హెవెన్లీ సిటిజన్. హూ ఆర్ యూ అనే క్వశ్చన్ నీ ముందుకొస్తే, ఐఎమ్ ఏ హెవెన్లీ సిటిజన్ అని ధైర్యంగా
చెప్పగలిగే సమాధానం నీ దగ్గర ఉండాలి. అది ఏమి లేకుండా పరలోకం ఎవరు వెళ్తారా అంటే నేను వెళ్తానేటండి, మేము ఎక్కడ వెళ్తామండి, మా వల్ల అవుతుందేటండి, మరి ఇంక సంఘానికి రావడం ఎందుకు, ప్రార్థన చేయడం ఎందుకు, బైబిల్ చదవడం ఎందుకు, బోధలు వినడం ఎందుకు, ఇక్కడ ఏంటి నీకు పని, వెళ్ళిపో, అడబో ఇంకెందుకు ఇక్కడ, లేదా పూర్ణ మార్కెట్ పోయి దొల్లు, జగదాంబ సెంటర్ పో, లేదా వెళ్ళిపో ఎక్కడ ఎక్కడ చూడ, ఏదో పాపంలో పడిపోయి వెళ్ళిపో, ఎందుకు ఇక్కడ అటు కాక ఇటు కాక అన్నట్టు కొట్టుకోవడం. కన్ఫ్యూజన్స్ ఉండకూడదు విశ్వాసంలో. ఏముండకూడదు? కన్ఫ్యూజన్స్ ఉండకూడదు. మీరు అడుగు వాటి నెలను పొంది ఉన్నామని ఈ క్షణమే ఫీల్ అవ్వాలి, ఈ క్షణం నుంచే ఫీల్ అవ్వాలి. ఐఆమ్ ఏ హెవెన్లీ సిటిజన్, నేను పరలోకపు పౌరుణ్ణి, పరలోకపు పౌరుడనైన నేను భూమి మీద నడయాడుతున్నాను, ఏదో ఒక రోజు ఆల్రెడీ పరలోకపు పౌరుణ్ణైన నన్ను నా తండ్రి నా పరలోకానికి తీసుకెళ్తాడు. ఆల్రెడీ ఐఎమ్ ఏ హెవెన్లీ సిటిజన్, ఆల్రెడీ ఐ ఫీల్ దట్, ఆల్రెడీ నేను దాన్ని ఏమవుతున్నాను, ఐ ఫీల్ ప్రౌడ్, ఐ ఫీల్ హ్యాపీలీ, నాట్ గిల్టీ. ఇఫ్ యు హ్యావ్ ఎ గిల్టీ ఫీలింగ్, యు ఆర్ నాట్ ఏ హెవెన్లీ సిటిజన్. సో మనకి ఎట్టి పరిస్థితుల్లోనూ గిల్టీ ఫీలింగ్ ఉండడానికి వీలు లేదు. ఒక్కటే మాట, అప్పుడు మీకు అనిపించవచ్చు అలా కాదు బ్రదర్, బాప్తిజం పొందిన తర్వాత కొన్ని కొన్నిసార్లు తప్పటడుగులు పడ్డాయి బ్రదర్, అటు ఇటు ఏవో చిన్న చిన్న తప్పటడుగులు పడ్డాయి, ఆ తప్పటడుగులు పడిన కారణాన నేను చెయ్యత్తలేకపోయాను అనే సమాధానం ఒకవేళ ఆ చెల్లెమ్మ నా అక్క నా అన్న నా తమ్ముడు నీదైతే గనుక, అలాంటి సమాధానం నేనుండి వస్తుంటే గనుక, వెంటనే దాన్ని కూడా రెక్టిఫై చేసేసుకో. ప్రభు ఏమన్నాడంటే నువ్వు ఏ స్థితిలో పడిపోయావో అది జ్ఞాపకం చేసుకుని మరలా తిరిగి నిలబడిపో, నేను నేను తోసాను, మళ్ళీ ఛాన్స్ ఇస్తాను నీకు, ఐ విల్ గివ్ యూ ఎ న్యూ ఛాన్స్, నేను త్రోసేను, త్రోసివేసేవాడను కాను. ఒక నువ్వు పడిపోయావా, తిరిగి నిలబడు, ప్రభు నా దగ్గరకు వచ్చి ప్రభు నన్ను క్షమించి ప్రభు, బాప్తిజం పొందిన తర్వాత పడిపోయిన ప్రభు అంటే ఓకే ఇట్స్ ఓకే, దావీదు పడిపోయినప్పుడే నేనేం చేశాను, తిరిగి నిలబడితే యాక్సెప్ట్ చేశాను. పడిపోవడం అనేది సహజం, మహామహులకే తప్పలేదు. సో ఒకవేళ నువ్వు కూడా అలా పడిపోయి ఉంటే కనుక తిరిగి నిలబడి ప్రభు నన్ను క్షమించి ప్రభు, నేను మరలా నీ కోసం బ్రతకడానికి ఇష్టపడుతున్నాను ప్రభు అని ఒక మాట చెప్పవయ్యా, తప్పేముంది, దేవునితో సమాధాన పడిపో, వదిలే అక్కడితో ఉన్నవన్నీ వదిలే. ఎస్, దేవునితో సమాధాన పడండి, మీ బాప్తిజం అలాగే ఉంది ఎక్కడికి పోలా, మీ రక్షణ అలాగే ఉంది ఎక్కడికి పోలా, మీరు దేవునితో సమాధాన పడండి, మళ్ళీ యాక్టివేట్ అయిపోద్ది. పడిపోయిన నువ్వు తిరిగి నిలబడితే నువ్వు మళ్ళీ ప్రభు సన్నిధిలోకి వచ్చేసినట్టే, ఇంకెప్పుడు బ్యాలెన్స్ అయిపోకుండా చూసుకో అంతే, ఇంకెప్పుడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకో. తాను నిలుచున్నానని తలంచుకునివాడు పడిపోకుండునట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను అన్నాడు. రైట్, రైట్, ఇప్పుడు పాయింట్కి వస్తున్నాను. ఈ వైబ్రేషన్ ఏదైతే ఉందో, నెగిటివ్ వైబ్రేషన్, నేను పరలోకం వెళ్తానా, నేను ఎక్కడికి వెళ్తాను, నన్నెందుకు రాణిస్తాడు, అయినా నన్ను రాణిస్తాడా ఏంటి, నా రక్షణ చెల్లుతుందా ఏంటి, నా వల్ల అవుతుందా ఏంటి, ఇలాంటి దౌర్భాగ్యపు భావజాలం మిమ్మల్ని నిత్య జీవానికి వెళ్ళనివ్వదు. అలాగే మీరు అడుగు వాటినెల్లా పొంది ఉన్నామని ఇప్పుడు నమ్మండి. ఎప్పుడు ఎప్పుడు అడిగిన వెంటనే నమ్మండి. దాట్ ఈజ్ ద రియల్ ఫెయిత్, అదే నిజమైన విశ్వాసం. ఈ క్షణమే నమ్మాలి. ఆ రోజు నుంచి దుఃఖముఖిగా ఉండడం మానేసిందంటే మనకు ఒక లెసన్ నేర్పిస్తుంది అన్న. ఏమని లెసన్ నేర్పిస్తుందంటే, నేను ఆల్రెడీ సమూయేలు యొక్క స్పర్శను ఫీల్ అవుతున్నాను, ఆల్రెడీ ఐ హ్యావ్ ఎ చైల్డ్, నాకు బిడ్డ ఉన్నాడు, ఆ బిడ్డ నాతో ఉన్నట్టే ఇంక ఇందులో ఎలాంటి డౌటు లేదు. ఇట్స్ ఎ బాండ్ పేపర్, లైక్ ఎ బాండ్ పేపర్, దేవుడు రాసిచ్చేసినట్టే నీకు, అది నీ విశ్వాసమే నీ బాండ్ పేపరు. నాకు ఒక గొప్ప విశ్వాసం ఉంది, ఆ విశ్వాసాన్ని బట్టి మీరు అడుగు వాటినెల్లా పొంది ఉన్నామని నమ్మండి. అప్పుడు మీలో కలిగే ఆ వైబ్రేషన్ ఏదైతే ఉందో అదే మీను మిమ్మల్ని అక్కడ దాకా తీసుకెళ్ళిపోద్ది. ఆవిడ దగ్గర కానీ ఈరోజు మీ దగ్గర కానీ టైమింగ్ ఉండదు ఇంకా. అంటే ఇది ఎప్పుడు జరగబోతుంది, ఎప్పుడు, ఏ క్షణం, ఎన్ని సంవత్సరాలకి, అవి ఏమీ లేవు. ఈ క్షణం నుంచే నేను దాన్ని ఏమవుతున్నాను, ఫీల్ అవుతున్నాను. అది నా దేవుని మీద నాకున్న విశ్వాసం.